ఎంతో ఉత్సాహంగా పండగ వాతావరణంలాగా కళకళలాడుతూ ఇది శిల్పకళా వేదికేనా బాబోయ్ ఓ మై గాడ్. అసలు జనరల్లీ మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతున్నా, ఆడియో రిలీజ్ అవుతున్నా, నిజంగానే పండగ వాతావరణం నెలకొంటుంది అన్న దానికి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం మీరందరూ. కానీ అంతకన్నా ముందు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ స్టెప్పులు ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు, ఆ పాటలు ఎన్నిసార్లు విన్నా నో ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంటుంది. అయితే చిరంజీవి గారి సినిమాలోని పాటలు చూడడానికి వినడానికి రెడీయా? చిలకమ్మా ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి గోపాల, ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో గజ్జల గొల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ, రాతమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. చింగే పట్టు నన్ను నిల్లు దాచి పట్టు,
పెట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు. ఓ గుండమ్మ
మహోయమ్మ ఏం ఫిగరో తిమురంతుందిరో చౌడుగురో తమిళుంటే కమ్ముకొచ్చు దుమ్ము లేప మందిరో. శివప్రసాద్ గారు ప్లీజ్, ఆర్యా టు ఫేమ్ శివప్రసాద్ గారు. మొట్టమొదటిగా మన భక్తి హీరో సినిమా నుంచి ఒక మంచి డైలాగ్ మీ అందరి కోసం. నన్ను ఆర్యా టు 9th ఫ్లోర్ లో చూసే ఉంటారు. ఈ రోజు మిమ్మల్ని లైవ్ గా నవ్వించిన అదృష్టంగా భావిస్తూ భక్తి హీరో సినిమాలో మన శ్రీహరి గారికి రామ్ చరణ్ కి మధ్య సంభాషణ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీహరి గారు, శతద్రువ వంశం 100 మంది వీరులను చంపి గాని చావని వీరవంశం మాన్సింగ్, నువ్వు చెప్పిన ఈ చరిత్ర మొత్తం ఒట్టి బుర్ర కదా అని ఇప్పుడే నిరూపిస్తా. ఏ భైరవ, ఆ యువరాను విడిపిస్తానని నేను మాటిచ్చాను. మర్యాదగా దాన్ని తీసుకువచ్చి వాడు ఒళ్ళో కూర్చోబెట్టి నా కాళ్ళకు సలాంగొట్టి పో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. అదే మాట నీకు ఇస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఎవడికరా నువ్వు ప్రాణ భిక్ష పెట్టేది, కుదావుమే. నీ ఒంట్లో పౌరుషం ఉంటే, నీ కథ నిజమే అయితే నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. ఆ యువరాణి ఒంటి మీద చేయపడకుండా ఆపు, ఆ రాజ్యాన్ని రాణిని నీకే అప్పగిస్తా. వెన్ను చూపున వీరుల్ని ఎంచుకొని మరీ పంపించు. వాళ్ళను చూస్తే నేను సగం చేస్తావురా. లెక్క ఎక్కువైనా పర్వాలా, లెక్క తగ్గకుండా చూసుకో. 100 మందిలో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్లేరా భైరవా. ఒక్కొక్కడిని కాదు 100 మందిని ఒకేసారి పంపించు, అందరినీ తెగ నరుకుతా.
అదేవిధంగా మన బన్నీ భయ్య ఆర్యా టూ నుంచి మీకు అందరికి మంచి డైలాగ్. మన నవదీప్ బన్నీ భయ్య ఇద్దరి మధ్యలో కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. రే శోభ నుంచి అడుగుంటామని ప్లాన్ చేయమని చేసావా? ఏం ప్లాన్ చేయలేదా? పెళ్ళని కంచిన కేత కావాలనిపిస్తుందిరా? ఎక్కడి నీకు అన్నయం చేస్తానని తెగటాగించిన పడిపోతాను. రే నువ్వేనా ప్లేస్ ఉంటే ఏం చేస్తావురా? గీతని సాక్రిఫైస్ చేస్తానరా? అయితే చేసేయరా. అమ్మా ఇలాంటండి అజయ్ ఫ్రెండ్, అజయ్ ఫ్రెండ్, అరే ఏదైనా చెప్పి నన్ను ఇన్స్పైర్ చేయరా, ఇన్స్పైర్ చేయి. ఎలారా చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఏం చేసావు చెప్పరా? అరే నీకు పెన్సిల్ ఇచ్చాను రా, ఆ తర్వాత నీకు పెన్ను ఇచ్చాను కదరా. చిన్నప్పుడు విషయాలు అంటే చిన్న చిన్న విషయాలు చెప్తామంటారా? ఆలోచించు. అరే మన పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చాను రా, తక్కులు పోలీస్ స్టేషన్కి వెళితే నీకోసం కదరా. ఆలోచించరా. అరే నా కంపెనీలో ఉద్యోగం ఇచ్చాను రా, తక్కులు కంపెనీ నాది కదరా. ఇంకా ఆలోచించరా, ఆలోచించు. అంటే అంటే చిన్నప్పటి నుంచి నువ్వు నాకేం చెయ్యలేదనమాట, అంటే నీకు ఇప్పుడు ఏం చెయ్యక్కర్లేదనమాట మోయా. ఈ విధంగా అల్లు అర్జున్ గారి వాయిస్. అదేవిధంగా కొమ్మరం పులి నుంచి పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. నువ్వు నన్ను కనపడకుండా చెయ్యి, నువ్వు నన్ను కనపడి కూడా తీస్తే కదరా. నువ్వు కనపడి కూడా చేసిన వాళ్ళందరూ కనిపెట్టి బయట తీసుకురాగలను. దమ్ముంటే నేను కనపడకుండా చెయ్యి. నువ్వు అన్నట్లు నేను వేసుకున్నది అరిగిపోయాను శివీరా, మోసిపోయిన పోలీసు చొక్కేరా. నిన్ను అడిగి రాష్ట్రం నిద్రపోతుంది, నిన్ను అడిగి రాష్ట్రం నిద్రలేస్తుంది, నీ దయదశ మరి రాష్ట్రం బతుకుతుంది. నువ్వు పిలిస్తే సీఎంలు వస్తారు, నువ్వు పిలిస్తే ఐజీలు వస్తారు, నువ్వు పిలిస్తే ఎవరైనా వస్తారో నిజమైతే నీటి మీద కానీ, కాలు మీద కానీ, ఆకాశం మీద కానీ నీ అనుమతి లేని ఏ విషయం రాష్ట్రంలో రాదు, రాష్ట్రం బయట పోతే అన్నది నిజమైతే ఈ కొమ్మరిపులి ఐపీఎస్ కాదని 150 ఫైన్ కట్టుకుండా నీ కారు తీసుకెళ్ళి చూద్దాం. ఇది మాసిపోయిన పోలీసు చొక్కా కదా పవర్, ఇది స్టార్ కలిపితే